సంఘటనల ద్వారా స్పష్టంగా అర్థమైపోతుంది ఎలా అంటే ఎన్నికల మూడ్ ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోట వెంటే బయటకు వచ్చింది ఎలా అంటారా నిన్న ఆయన గుంటూరు జిల్లా పిరంగిపురంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో వాలంటీర్లకు సంబంధించి సేవారత్న సేవామిత్ర ఇలా కార్యక్రమాలు చేసి వాళ్ళందరికీ కూడా వీరతాళ్ళు తాళ్ళు వేసి దాదాపుగా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి సొంత సైన్యానికైతే నజరానాలు ప్రకటించారు సరే నజరానాలు ప్రకటించారు ఏముంది అందులో ప్రజల మూడు ఎన్నికల మూడు ఎలా బయటపడిందని మీకు అనిపించవచ్చు ఎలా అంటే స్వయంగా ఆయన నోటి నుంచే వచ్చినాయి ఒక పక్కన పూర్తి స్థాయిలో నేను ఎన్నికలకి వాలంటీర్లనే నమ్ముకున్నాను వాళ్లే నా సైన్యం అని చెప్పేశారు అంటే ఎవరైనా సరే ప్రజలు నమ్ముకుంటారు లేదా పార్టీలో ఎమ్మెల్యేలు నమ్ముకుంటారు రాజకీయ నాయకుల్ని నమ్ముకుని వాళ్ళు చేసిన పాలన నమ్ముకుంటారు కానీ విచిత్రం ఏమిటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు జరగబోయే ఎన్నికల్లో వాలంటీర్లు నమ్ముకున్నారు నేను వాళ్ళనే నమ్ముకున్నా అని చెప్పకనే చెప్పి పూర్తి స్థాయిలో ప్రజల మూడ్ ఆయనపై వ్యతిరేకత ఉంది పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉంది పాలనపై వ్యతిరేకత ఉందని చెప్పకనే చెప్పేశారు కానీ ఇక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా జనాన్ని నమ్ముకున్నారు అది స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లోకి వెళుతూ పాలనపై జరిగినటువంటి వైఫల్యాలు అలాగే ఏ స్థాయిలో ఏపీపై విధ్వంసం జరిగింది అన్న విషయాన్ని ప్రజల్లోకి వెళుతూ వివరిస్తూ చెప్తున్నారు అంటే పూర్తి స్థాయిలో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి అంటే ఇటు యుద్ధం అటు పాలనా వైఫల్యాలు ఒక పక్కన విధ్వంసంపై పోరుతో మరొక పక్కన స్పష్టంగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనేది అనేది కళ్ళకు కట్టినట్టు మనకు కనబడుతోంది అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన భయాన్ని బయట పెట్టేసుకున్నారు నేను వాళ్ళనే నమ్ముకున్నాను పార్టీ ఎమ్మెల్యేలని పాలన్ని కాదు నేను నమ్ముకుంది నేను నమ్ముకుంది కేవలం వాలంటీర్లని అందుకనే వాళ్ళకి సేవారత్నాలు సేవామిత్రాలు అంటూ నజరాలను ప్రకటిస్తున్నారు ఒక పక్కన సొంత సైన్యానికి నజరాలను ప్రకటిస్తూ ప్రజలకు మాత్రం ఒక రకంగా ఉరితాళన బిగిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడొచ్చు నాలుగున్నర సంవత్సరాల పైచిలు కాలంలో మొదటి నుంచి ఆయన గ్రాఫ్ జాగ్రత్తగా గమనిస్తే నా వెంట్రుక్ కూడా పీకలేరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ముప్పై ఏళ్ళు నేనే సీఎం ఇలాంటి స్టేట్మెంట్స్ నుంచి ఆఖరికి ఈరోజు కేవలం యాభై నాలుగు రోజులు ఎన్నికలు ఉన్నాయి అనగా ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్ముకున్న మీరే నా సైన్యం మీరే నన్ను గట్టెక్కించాలి అందుకోసమే ఈ సేవారత్నాలు ఈ సేవామిత్రాలు ఇవి తీసుకుని నజరానాలు తీసుకుని నన్ను గట్టెక్కించండి మీరు చొక్కాలు మడతేయండి ఈ చొక్కాలు మడత వేస్తేనే మీరందరూ కూడా క్లస్టర్లుగా వెళ్ళండి మీరు వెళ్ళి మొత్తం మీరు చేసిన పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి తిరిగి వివరించండి అంటూ ఆయన చొక్కా మడతేయండి అని నిన్న పిలిపిచ్చారు మరి చొక్కాలు మడతయడం ఏంటో దాన్ని బట్టే ప్రజలు మూడ్ ఆయన మడతేయడానికి సిద్ధమైందా అన్న విషయం ఆయనే చెప్పకనే చెప్పారు ఆయన ఒప్పుకుంటున్నారన్నది నిన్న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆయన ఇచ్చిన స్పీచ్ బట్టి అర్థమవుతోంది ఎందుకంటే మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం ఇంకొక పక్కన పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు ప్రజల కోసమే మేము ప్రజలతోనే మేము ప్రజల్లోనే ఉంటావు మేము ముందుకు వెళ్తామంటూ వాళ్ళు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిన్న విధ్వంసం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాల్లో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంపై జరిగినటువంటి విధ్వంసంపై అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ ఆ పుస్తకావిష్కార కార్యక్రమంలో ప్రచురణకర్త ఎవరైతే రాశారో అలపాటి సురేష్ కుమార్ గారు వారికి సంబంధించిన ఈ పుస్తకంలో అంశాలన్నీ కళ్ళకు కట్టినట్టున్నాయని చెప్తూ అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ప్రసంగించారు ఆ ప్రసంగంలో వారు ప్రధానంగా మాట్లాడింది ఏమిటంటే వీళ్ళు వాళ్ళని లేదు అన్ని వర్గాలు బాధించబడ్డాయి ఎలా రాష్ట్రం బాధించబడుతోంది అనేది చంద్రబాబు చెప్తూనే ఆ బాధితుల్లో తొలి బాధితుడు మీడియా అలాగే వివిధ పౌర సమాజం ఉద్యోగస్తులు వివిధ వర్గాలు చెప్తూనే తనని కూడా ఏ స్థాయిలో బాధించడానికి ప్రయత్నించారు ఒక కక్ష పూరితంగా వ్యవహరించారు అన్నది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది అందరూ ప్రజలందరూ చూశారు జనరల్గా అలిపిరి ఘట్టంలో ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేను కళ్ళ నీళ్లు పెట్టలేదు కానీ అసెంబ్లీలో ఆ కౌరవ పర్వానికి నాకు చాలా బాధ కలిగించింది అలాగే ప్రజావేదిక కూల్ చేసినప్పుడు కూడా కనీసం ఆ శిథిలాలను తొలగించకుండా విధ్వంసం ఏ స్థాయిలో చేసి తనను బాధించడానికి కూడా ఆ శిథిలాలు ఇంకా అలాగే ఉంచారు విధ్వంసం ఏ స్థాయిలో ఉందనేది ప్రజలకు కళ్ళ కట్టినట్టు వివరించారు అంటే ఈ సందర్భంగా విధ్వంసాన్ని వివరిస్తూనే తాము ఏం చేయాలనుకుంటున్నాము ఎలా ముందుకు వెళ్ళాలని చెప్తూనే ఒక పక్కన చెప్తూనే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారో సభలో ఒక కౌంటర్ విసరారో చొక్కాలు మడతేయండి అని అంటే చొక్కాలు మడతేయడం కాదు మీ కుర్చీని నేను పవన్ కళ్యాణ్ కలిసి మడత పెట్టేస్తామంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నిజంగా ఈ మధ్య కాలంలో ఇది విపరీతమైన ట్రెండింగ్ డైలాగ్ సో అటువంటి డైలాగ్ చంద్రబాబు నోట రావటం కూడా అందరికీ కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని జోష్ని ఇచ్చింది సో మీ చొక్కాలు మీరు మడత వేస్తే మీ కుర్చీలు మేము మడత పెట్టా మడత పెడతామంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగానే అటు శ్రేణుల్లో కానీ నాయకుల్లో కానీ ఉత్సాహాన్ని ఇచ్చింది పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అన్నది కూడా వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు అక్కడ వాలంటీర్లు నమ్ముకుని భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీ కుర్చీని మడత పెడతాం ఇదే ప్రజల మూడ్ అంటూ వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని పట్ల విపరీతమైన చర్చ జరుగుతోంది నిజంగా ఒక బ్యాలెట్ పేపర్ గనకి ఇప్పుడు ఉంటే ఆ బ్యాలెట్ పేపర్ని నిజంగా మడిచి మడిచి మడిచిపెట్టి కుర్చీని ఏ స్థాయిలో మడత పెట్టేసేవాళ్ళము అని ప్రజలు అంటున్నట్టుగా జోకులు కూడా తిరుగుతున్నాయి మరొక పక్కన ఇప్పుడుంది ఈవీఎంలు కాబట్టి గట్టిగా మటన్ బటన్ నొక్కి అది మడత పెడతామని వీళ్ళు అంటున్నారు అటు పవన్ కళ్యాణ్ కూడా చాలా మంగళగిరి కార్యాలయంలో అంతకుముందు మాట్లాడారు ఆ తర్వాత నిన్న సభలో కూడా మాట్లాడారు క్లాస్ వారిపై బలమైన పాఠం చెప్తామంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది అలాగే దానికి ముందు ఇసుక దోపిడీకి సంబంధించి జిల్లాల వారీగా పేర్లను సంబంధించి ఆ డేటాను కలెక్ట్ చేయమని చెప్పి శ్రేణులకు చెప్పారు ఆ విధ్వంసం వల్ల మరణించిన వాళ్ళ లిస్టును ప్రిపేర్ చేయమన్నారు అలాగే వాలంటీర్లకి సంబంధించి నిన్న జగన్ ఆశాంతం ప్రసంగం చూస్తే ముఖ్యమంత్రి గారి ప్రసంగం వీళ్లపైకి వాళ్ళని ఉసిగొల్పి రెచ్చగొట్టే తతంగం జరిగితే దానిపైన కూడా వీళ్ళు మాట్లాడారు వాళ్ళని ఎప్పుడూ అవమానించలేదు బాలికల అదృశ్యంపై మాట్లాడాం రెండు పాయింట్ ఆరు లక్షల యువత జీవితం ఎలా నాశనమైందని చెప్పే ప్రయత్నం చేశామంటూ వీళ్ళు చెప్పారు మొత్తానికైతే నిన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి గారి భయం బయటపడిందా అందుకే ఆయన వాళ్ళనే నమ్ముకున్నానని చెప్పారా ఇటు ప్రతిపక్షాలు మాత్రం జనన్నే నమ్ము